కరోనా వచ్చిన తర్వాత వ్యాపారాలు మొత్తం బాగా పడిపోయినాయండి. దానికి తగినట్టుగా రేట్లు కూడా విపరీతంగా ఉన్నాయి. దాని వల్ల కొంచెం బిజినెస్ డౌన్ అయిపోయింది. మరి అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం చూసుకుంటే ఏ విధంగా ఉందంటాం? మరి మన ప్రభుత్వంకి అయితే ఎటువంటి ఇబ్బంది లేదండి. ప్రభుత్వం బాగానే ఉంది. ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పథకాలన్నీ తీసుకుంటున్నారు జనాలు, కానీ ఏటి ఇవ్వట్లేదని చెప్పి ప్రభుత్వం మీద లేని పని నిందరేయడానికి మాత్రం మన జనాలు బాగా ముందుకు వస్తారండి. మరి అలాగే జగనన్న వరకు చూసుకుంటే జగనన్న కొంతమంది అంటున్నారు, మీరు అన్నట్లే ఇప్పుడు వేస్ట్ పథకాలు ఇస్తున్నారట కదా, ఇది వృధాగా అవి సోమరపోతలు అయిపోతున్నారట కదా, ఆ పథకాల వలన ఎంతో నిజమంట? తీసుకోవడం మానేయచ్చు కదా. ఇప్పుడు పథకాలు తీసుకోవడం మానేస్తే వాళ్ళు సోమరపోతలు ఎవరు? ఆ ఇచ్చిన పథకాలు దాన్ని శుభ్రంగా ఉపయోగించుకుంటే ఎందుకు సోమరపోతలు అవుతుంది చెప్పండి. ఇప్పుడు అందులో వేస్ట్ అయిన పథకాలు ఏమున్నాయి చెప్పండి. ఆటో వాళ్ళకి ఇస్తున్నాడు, ఆ ఆటో వాళ్ళ దేనికి ఇస్తున్నాడు? ఆడ ఎవడో ఇప్పుడు అదే ఇప్పుడు లైసెన్స్ పెట్టుకుంటేనే కదా డబ్బులు ఇస్తుండో. అది మంచిదంటారా చెడ్దంటారు మీరు చెప్పండి. అది జగనన్న ఇప్పుడు జగనన్నకి ఎవరు కూడాను ఇప్పుడు ఆటో డ్రైవర్లు మాకు డబ్బులు ఇవ్వండి అని అడగలేదు కదా. అలాంటి ఒకటి ఇవ్వడం కరెక్ట్ కాదు కదా. మరి ఇవ్వలేదు, కానీ ఏ ఉద్దేశంతో ఇచ్చాడు? ప్రజలు నష్టపోకుండా ఉండడం కోసం ఇచ్చాడు. అదే ఆటో డ్రైవర్లకు ఆ డబ్బులు ఇచ్చే కంటే సరైన వాళ్ళకి ఏదో మంచి భవిష్యత్తులో ఉపయోగపడేలా సరైన సబ్సిడీ కానీ లోన్లు కానీ ఇలాంటివి ఇస్తే బాగుండు కదా. మరి ఆయన ఇస్తున్నాడు కదండి, అవి ఇస్తున్నాడు కదా. సబ్సిడీలు లోన్లు ఇలాంటివి లేవు అంటున్నారు కొంతమంది. తెలియకపోతే లేవని అంటారు. ఉన్నది జగనన్న ఇచ్చిన బెటర్ అని అంటావా? అన్నీ బాగానే ఉన్నాయి. మరి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు ఎలా ఉండేది అంటాం? మరి అప్పుడంతా కరువే ప్రజలంతా. ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి, మే నెలలో కూడా వర్షాలు పడుతున్నాయండి. అంటే జగనన్న వచ్చాక వర్షాలు పడుతున్నాయి అంటావా? మరి ఏంటండి జగనన్న వచ్చాక వర్షాలు పడుతున్నాయి? బాగానే పడుతున్నాయి. మరి ఇప్పుడు నాకు తెలిసింది అది వాస్తవం. మరి ఎలాగ ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన విధానం చూసుకుంటే ఎలా ఉందంటాం? జగన్మోహన్ రెడ్డి 100% బెటర్ అండి చంద్రబాబు నాయుడు కంటే. 100% ఇప్పుడు నారా లోకేష్ గారు ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నారు కదా, అది ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడుతుంది అంటారు? ఏమండి రాజకీయం, ఎవరి రాజకీయం కోసం వాళ్ళు చేసుకుంటా పోతా ఉంటారు. భగవంతుడు ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళు గెలుస్తారు. ఇప్పుడు రానున్న రోజులు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు వస్తే బాగుంటుంది అని? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడు, దానికి ఎదురు లేదు. అమ్మ నమస్తే. నమస్తే అండి. అమ్మ మీ పేరు? సుశీల. ఏ ఊరమ్మా? ఈ ఊరేనా? ఏం చేస్తుంటావు అమ్మా నువ్వు? పల్ల ఇది నిమ్మకాయల వ్యాపారం చేస్తావా? ఎలా ఉందా మనం ఈ వ్యాపారాల పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎంత వస్తుంది రోజు కాదే మీకు వస్తుంది? ఒక్కోసారి వచ్చే 150 వస్తుంది, ఒక్కోసారి వచ్చి 100 వస్తుంది, లెక్కలేదు. మరి ఇప్పుడు జగనన్న వచ్చాడు కదమ్మా, మీకేమైనా సంక్షేమ పథకాలు కూడా ఇస్తున్నారు కదా, మీకేమైనా అందుతున్నాయమ్మా? మరి ఏమంటున్నాయి నీకు? మన 10,000 వేసారు. 10,000 దేనికోసం వేసారమ్మా? రుణమాఫీ. రుణమాఫీ వేశాడా? రుణమాఫీ ఒకటేనా ఇంకేమైనా? రేట్లేదు. మరి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు మీకు ఏమైనా వచ్చాయమ్మా? మరి వచ్చాయి. అప్పుడు ఏడు వచ్చాయి? అప్పుడు 15,000. 15,000 సారా? మరి ఇప్పుడు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు జగనన్న వచ్చాక మీకు ఎలా ఉంటుందమ్మా? చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉందంట? మరి అప్పుడు 10,000 వేసాడట కదా. మరి నీకు వేసాడు మళ్ళీ 40 సంవత్సరాలు 45 ఉండాలకి వేస్తాడు. అలాగే వేయడం ఎంతవరకు కరెక్ట్? మంచిదేనా తప్పని? ఏడు మంచిదండి, అందరికీ వేయాలి. వయసిన వాళ్ళకి ఆ డబ్బులే, ముసలి వాళ్ళకి ఆ డబ్బులే అంటే మరి ముసలి వాళ్ళకి చూడాలి కదా. ఉంటే కాదు, ముసలి వాళ్ళకే చూడాలి కానీ వయసిన వాళ్ళు పనులకి వెళ్ళారా? ఇళ్ళ పనులకి మరి మీలాంటి వాళ్ళకి వేస్తే ఎంత కొంత ఆదాయం? వాళ్ళకి 18,000 ఇచ్చేటప్పుడు మాకు 3,000 వేసినా ముసలి వాళ్ళు. ఇలాగైతే జగనన్న పరిపాలన విధానం బాగలేదంటాం. మరి బాగలేనట్టుగా. మరి అలాగే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఉండేటోడు బాగుండేది? చంద్రబాబు నాయుడు ఊరగా తిప్పివాడు, అందరికి వేసాడు అంటావా? అందరికీ వేసేవాడు. మరి ఎలాగ రానున్న రోజులు ఎవరు వస్తే బాగుంటుంది, చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అంటావా? జగన్ వచ్చేటప్పుడు బాగుంటుంది. జగన్ వచ్చేటప్పుడు బాగుంటుంది.